యువర్ వాచింగ్ ఎస్వీ న్యూస్ ఛానల్. నమస్కారం, నేటి వార్తలకు స్వాగతం. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుడిపై చేయి చేసుకున్న వారిపై చర్య తీసుకోవాలంటూ ధర్నా చేసి కమిషనర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించిన సిఐటియు నాయకులు. రిపోర్ట్ వచ్చేసి మెసేజ్ పంపించాను, నేను ఫేస్బుక్ గురించి ఊరికే గుర్తుంది. మీకు చెప్పండి. ఒక నిమిషం అడగడతాను. స్టాఫ్ కాబట్టి కమిషన్ ద్వారా వచ్చిన తర్వాత వాళ్ళ తప్పని చెప్పి మామూలుగా పెన్షన్స్ ఏదో ఎక్కించే దానికోసము లైన్ వచ్చిందని చెప్పేసి స్టేట్ వైడ్ ఉంది ఇది, ఒక ఇక్కడే ఇప్పుడు కాదు, అయితే లైన్ లేదు. మామూలుగా ఇప్పుడు ఒక సిస్టమ్ లేదు మన ఆఫీసు, ఈ ఆఫీసులోను ఎవరు బుద్ధి పడితే వాళ్ళు వచ్చేది తీసుకో ఎక్కించుకోని చెప్పేసి ఇట్లా బెదిరించే వ్యవహారం మొదలైంది. అయినా కూడా వాళ్ళు ఉదయం నుంచి రాత్రి 10 గంటలు, 12, 1 గంట, 2 గంటల వరకు కూడా చేస్తున్నారు. అయినా కూడా దాని గురించి పై అధికారులు మాత్రం ఏమీ స్పందన లేదు. పోనీ కనీసం ఇంత పని చేస్తున్నారు కదా, మరి ఎట్లా దీనికి రక్షణ అంటే అంతకన్నా లేదు. షాబీర్ అనేటువంటి కంప్యూటర్ ఆయన, ఆయనతో పాటు ఇంకా మిగతా క్లర్కులు కూడా ఉన్నారు. రాత్రి 8:30 మధ్యలోన గోవింద్ కౌన్సిలర్ వచ్చాయి, తర్వాత వెంకటేష్లోనే టీడీపీ కార్యకర్త నల్లన్నని ఆయన కూడా టీడీపీ కార్యకర్త, కానీ అనవసరంగా దుర్భాషలాడి 4-5 ఏళ్ళు కొట్టడం జరిగింది. ఈ ఉదయం తెల్లవారుజామున అంబేద్కర్ నగర్లోని కరెంట్ పోల్కు ఢీకొన్న ద్విచక్ర వాహనం, ఒక వ్యక్తి మృతి. మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తమ విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదంటూ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసిన కౌన్సిలర్లు. వాళ్ళకి ఏమి ఫోన్, నేను వాటంతా తిరిగండి, 5 గంటలు సార్ ఏదైనా ఉంటే చెప్పండి. 5వ తారీఖు పొద్దున 11 గంటలకు ఫోన్ చేసి, లేదు సాయంకాలం ఫోన్ చేయి, ఆఫీస్లో ఉంటాను, ఇప్పుడు జన్మభూమిలో ఉన్నాను సార్, నిన్నట్లాంటివి ఇప్పుడు అంటే, లేదా సాయంకాలం నీకోసం ఆఫీస్లోనే ఉంటాను. 5వ తారీఖు సాయంకాలం 40 నిమిషాలు ట్రై చేసినాను సార్, ఒకవేళ నా ఫోన్తో సాక్ష్యం కావాలని చైర్మన్ భర్తతో చేపించినా తీలే, మన భాస్కర్ రెడ్డి అకౌంటెంట్తో చేపించి తీలే, కాలని పిలిచి అడగండి సార్ భాస్కర్ రెడ్డి. ఇది ఒక దాని లాక్ లేదు, కమిషనర్ సార్ లేడు, ఆధార్ కార్డు కావాలా అది కావాలా, దానికి కప్పు కావాలా, ప్రాబ్లం చెప్తే కారణం అసలు రిజర్వ్ చేయాలి. ఈ సాయంత్రం శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ఉచిత ఫుడ్ మిషన్ మరియు ఉచిత డ్రైవింగ్లో శిక్షణ పొందిన వారికి పత్రాలను పంపిణీ చేసిన అవ్వా బ్యాంక్ చైర్మన్ శ్రీ రాయచోటి రామయ్య గారు, ఈ కార్యక్రమంలో శ్రీమతి కుసుమ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎటువంటి బాధలు వచ్చారో చెప్పలేదు, అందరికీ మంచి బాధలు, కానీ వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టపడుతుంది. అందులో మళ్ళీ
సంతానమైన తర్వాత ఇంకా కాదు అలాంటి ఇబ్బంది కలగరాదన్న ఉద్దేశంతో శ్రీ మహాలక్ష్మి గారు ఈ యొక్క పేరెంట్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పించినారు. మనం స్టార్ట్ చేసి కూడా 2013లో స్టార్ట్ చేసుకుంటుంది ఫిబ్రవరి నెల స్టార్ట్ చేసి అప్పటికి మనం జిల్లా కలెక్టర్ గారు సంస్థ చేయడం అదేలాగే డ్రైవింగ్ కూడా సంస్థ చేయడం డ్రైవింగ్ చేసిన తర్వాత ఈ రోజుల్లో దానికి ఎక్కువ కష్టపడాలి. ఇచ్చితే మన పడలే డబ్బు ఇచ్చారు దీన్ని రాజీ కష్టం శతమంది మంది నా ఎందరో పేద పిల్లలకు చేతనిచ్చిన వారైనారు మన రాయచోటి రామయ్య గారు. ఆయన ఆడవాళ్ళ బయట ఒక అమూల్యమైన వరాన్ని ప్రసాదించారని చెప్పవచ్చును. మరి ఇంత మంచి ఇన్స్టిట్యూట్లో మీరందరూ కూడా జాయిన్ అయి నేర్చుకున్నందుకు ఎంతో అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. అబ్బాయి యొక్క ఆశీస్సులతో నెలకొల్పబడిన ఈ ఇన్స్టిట్యూట్లో ఎందరో పేద బెస్ట్ ఆపర్చునిటీ అండి అండి. దాంట్లో కరెక్ట్గా తీర్చుకొని బాగా మంచి మంచి మీగా కుట్టే మాత్రం వారికి చాలా మంచి పేరు ఒక్కసారి తెచ్చుకుంటే దేవుడికి వెరీ గుడ్ గుడ్ టైలర్ ఇన్ ఆడోని ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గరకు వచ్చి కుట్టాలని అడుగుతారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి టైలరింగ్ అనేది. కానీ రాయచోటి రామయ్య గారికి చాలా ధన్యవాదాలు చెప్పాలండి. చాలా గుడ్ సర్వీస్ ఇస్తున్నారు చాలా మందికి, చాలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాన్ఫిడెన్స్ అన్ని ఇచ్చి బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఈ రోడ్ మీదకి వెళ్ళినప్పుడు డ్రైవింగ్ అనేది ప్రతి ఒక్కరూ చేస్తారు కానీ బాధ్యతని మర్చిపోతున్నారండి. జస్ట్ దే ఆర్ ఫర్గెటింగ్ దే రెస్పాన్సిబిలిటీ. వెళ్ళేటప్పుడు మనకి ఎలా వెళ్ళాలి, ఎదురు వచ్చే వెహికల్ని ఎలా మనం చూసుకొని వెళ్ళాలి, వాట్ ఆర్ ద ట్రాఫిక్ రూల్స్, అది మనం కొద్దిగా దాని మీద అవగాహన పెంచుకోవాలండి. సో మీరు రెస్పాన్సిబిలిటీ కూడా పెంచుకొని డ్రైవింగ్ నేర్చుకొని మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్లీ గుడ్ ఎంప్లాయ్మెంట్ అండి. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇది కూడా చాలా మంది నేర్చుకోవాలని ఉంటుంది. దానికి పేమెంట్ చేయలేక ఫ్యామిలీ సపోర్ట్ లేక ఎలా ఎలా చేయలేమనుకునే దాంట్లో ఇది కూడా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, ఇంకొకరిగా ఇచ్చారండి. మేమే దాని మెయిన్కి ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చి గుడ్ సర్వీస్ ఇస్తున్నారు. ఇంకా ఇంతమంది స్పీచ్ విన్న తర్వాత ఇంకా నేను రెడ్డి వార్తలు ఇంతటితో సమాప్తం.